चंदू तुम चंदू डैडी मी पेदनाने पोतू पोतू अंदर नी कलिपाडु చాలా కాలం తర్వాత మళ్ళీ చందుని చూసాం తనతో రెండు రోజులు గడిపి తెచ్చి ఇంటి దగ్గర దించుతామని వాళ్ళు చెప్పారు మాధవి మీరు మరీను ఆంటీ ఆ మందులు వాడితే మాత్రం నాకేం కాకుండా ఉంటుందా ఏంటి ఈ రిపోర్ట్స్ ని బట్టి చెప్పాలి అంటే నెల రోజులని చెప్పాలి సరే కానీ మీ బారు రాజా ఉన్నారా ఎప్పుడో వెళ్ళిన వెళ్ళటం మళ్ళీ ఇంతవరకు కనిపించనే లేదు మా డాడీ కూడా మిమ్మల్ని అడిగారు ఒక్కసారి రాజ్యం తీసుకొని వరంగల్కి రావచ్చు కదా ప్లీజ్ చందు అలాగేనండి తప్పకుండా వస్తాను ఏయ్ ఇంకా నువ్వు నన్ను అండి గిండి అని పిలవకు అక్క అని పిలు అక్క అని పిలిస్తే బావగారు ఫీల్ అవుతారేమో ఏయ్ కొంట పిల్ల మర్చిపోకు చందు రాజాని తీసుకొని ఇంటికి రావాలి ఓకే ఆ షూర్ అండి తప్పకుండా వస్తాను ఉంటాను బై ఓకే చందు బై మాధవి రా నేను కూర్చోటానికి రాలేదు నిన్న ఒక విషయం సూటిగా అడగాలని వచ్చాను ఏంటది రాజాని ఏం చేద్దాం అనుకుంటున్నావ్ నీ కోసం కలవరించిపోతున్న ఆ మనిషిని వదిలిపెట్టి ఎవరెవరికో ఫోన్లు చేస్తావ్ అందరూ బాగుండాలని కోరుకుంటావ్ ఎక్కడెక్కడ జంటల్లో కలపాలనుకుంటావ్ మీ డాడీకి తోడుని వెతుకుతావ్ కానీ రాజాని మాత్రం ఎందుకు పట్టించుకో తన చేసిన తప్పేంటి రాజాని పట్టించుకోవడం లేదని ఎందుకు అనుకుంటున్నావ్ నేను అందరికంటే ఎక్కువ రాజా గురించి ఫీల్ అవుతూ ఉంటాను తెలుసా ఎవరెవర్నో కలపాలనుకున్న దాన్ని నా రాజా గురించి మర్చిపోతానా అందరికంటే ముందు राजा की तोड़ वेतकाके निन्निकनुंचु वेल्लानु नु वेतकिन तोड़ नेनेगा अवुनु अदि करेक्ट कादु चंदु तनिकि तोड़गा उंडाल्सिंदि नेनु कादु नुव्वु नीतो कलिसि ब्रतकालनि आश पडुतुन्नाडु एंदुकु रिजेक्ट चेस्तुन्नाव नाकु बतुकु लेदु काबट्टि బ్రతుకున్నంత కాలం కలిసి బ్రతుకు ఆకలి తీరాలి అంటే కడుపు నిండుగా అన్నం పెట్టాలి అర్ధాకలితో మధ్యలో లేపేయడం కరెక్ట్ కాదు నాతో జీవితము అంతే అమృతం కడుపు నిండా తాగాల్సిన పని లేదు ఒక్క చుక్క గొంతు తడిపినా చాలు జీవితాంతం తృప్తి ఉంటుంది ఆ ప్రేమ తనని జీవితాంతం బ్రతికిస్తుంది నా భయం కూడా అదే ఈ రోజే నన్ను మర్చిపోలేని మనిషి నాతో కొన్ని రోజులు గడిపాక ఎలా మర్చిపోతాడు నేను తన దృష్టిలో దుర్మార్గురాలుగా ముద్రపడేలా చేసుకున్నాను మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను ఆ రోజు నా జబ్బు గురించి తెలియదు ఒప్పుకున్నాడు ఈ రోజు జబ్బు గురించి తెలియగాని ఒకేసారిగా నన్ను మంచిదాన్ని ఎలా అయ్యాను అంటే నా మీద ప్రేమ కంటే జాలి ఎక్కువగా పనిచేస్తుంది నాకు కావాల్సింది జాలి కాదు పిచ్చిదాల్లా మాట్లాడకు అదే జాలి కాదు నీ మీద ఉన్న ప్రేమే రాజాని ఇంత నన్ను వర్ధం చేసుకుంది నేను బాగానే అర్థం చేసుకున్నాను కానీ మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు నేనేమి ఎవరో దారిని పోయే మనిషిని కట్టుకోమని చెప్పట్లేదు నాకంటే రాజాని బాగా చూసుకోగలిగే నిన్ను చేసుకోమంటున్నాను నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ద్రోహం చేసినట్టు ఫీల్ అవ్వాల్సిన పని లేదు నిజంగా మీ పెళ్లి జరిగితే నాకు గౌరవం ఇచ్చినట్టు నన్ను అర్థం చేసుకుని నా మాటని గౌరవించండి పెళ్లి చేసుకోండి నేను నిన్ను బ్రతుకులాడడానికి వస్తే నువ్వు నన్ను కన్విన్స్ చేస్తున్నావా చందు కాదు నువ్వేం చెప్పినా నేను కన్విన్స్ కానని చెప్తున్నాను అది కాదు చం ప్లీజ్
నాకు తలనొప్పిగా ఉంది. చింతకంటే ఇంకే మాట్లాడదల్చుకోలేదు. నన్ను వదిలే. పాటికి రావాలి. తనేమన్నా రానంత తను రాను అన్న మాధవి ఎందుకు కూరుకుంటుంది? మాధవి తనకంటే మొండిది. ఏదో ఒకటి చేసైనా సరే చందుని వెంట పెట్టుకొని వస్తుంది. మాధవి చెందు ఏది అంత ఇక్కడే చెప్పాలా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. మాధవి 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 చెప్పు. మాధవి మాధవి అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? చెందు ఏది చెప్పు. నీతో రాలేదే. రాలేదు. రానందా అయినా నేను వదిలిపెడతానా? తను రెండు రోజులు ఆగి వస్తానని చెప్పింది రాజా. రెండు రోజులు ఆగి వస్తానందా? ఎందుకు? ఎందుకంటే తనకేం పనులుండవా ఏంటి? పాపం వాళ్ళ డాడీని వదిలిపెట్టి వెళ్ళి చాలా రోజులైంది కదా, అందుకే వాళ్ళతో రెండు రోజులు గడిపొస్తానందే. ఏ ఇన్ని రోజులు ఆగిన వాడివి మరో రెండు రోజులు వెయిట్ చేయలేవా? రెండు రోజులు కాదు మాధవి, చందు కోసం ఏడు జన్మలైనా ఎదురు చూడగలిగే ఓపిక నాకుంది. కానీ నాతో ఒక్కరోజైనా కలిసి గడపగల మనసు తనకి లేదు కదూ. అలా ఎందుకు అనుకుంటావు రాజా? రెండు రోజుల్లో వస్తాను అందని చెప్పాను కదా. అబద్ధాలు ఆడటం నీకు చేత కాదు మాధవి. అందులోనూ నా విషయంలో నువ్వు అస్సలు అబద్ధం చెప్పలేవు. అదేం లేదు రాజా, నేను చెప్తుంది నిజం. నా మొహం చూసి నిజం చెప్పలేకే అలా పక్కకి వెళ్ళిపోయినప్పుడే నాకు అర్థమైంది మాధవి, నువ్వు అబద్ధం చెప్తున్నావని. ఏది నా మీద ఒట్టేసి నిజం చెప్పు. చందు నిజంగా రెండు రోజులు వస్తుందా? నాకు తెలుసు మాధవి, తను రాదు. నేనంటే తనకి ప్రేమే లేదు, తనకి నాతో కలిసి బ్రతకాలన్న ఆశ లేదు. ఎంతైనా నేను తనకి పరాయి మనిషిని అంతేగా. ఇక చాలా ఆపు రాజా. ఎందుకు తన ప్రేమను తక్కువ చేసి మాట్లాడతావు? తను నిజంగా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి నీకు దూరం కావాలని అనుకుంటోంది. అసలు ప్రేమకి నిర్వచనం ఏంటి?
ప్రేమించిన మనిషి సుఖంగా ఉండాలి అని కోరుకోవటం, తను దూరం అయితే నువ్వు బాగుండవు అని తనికి తెలుసు, అందుకే నువ్వు బాగుండాలి అని కోరుకుంటుంది. తను లేకుండా నేను ఎలా బాగుంటాను? ఉండాలి, అదే తను కోరుకునేది. ఓ వ్యక్తి మరణం మరో వ్యక్తి జీవితాన్ని నాశనం చేయకూడదు. తనే కాదు తన స్థానంలో మరో ఆడపిల్లన్న అదే కోరుకుంటుంది. తను పోయిన తర్వాత కూడా నేను బాగుండాలని తను సాక్రిఫైస్ చేస్తుంది, కానీ తను నాతో ఉంటేనే తన జ్ఞాపకాలతో మిగిలిన జీవితం గడపాలి అని నేను అనుకుంటున్నాను. ఈ సమస్య తీరేటప్పుడు చందుకి అర్థమయ్యేటప్పుడు హలో. సార్, అవునండి, మీ వర్క్ చూస్తున్నాను. నరేంద్ర గారు ఫ్యామిలీతో ఫారెన్ వెళ్ళారు, రావడానికి 2-3 నెలలు పడుతుంది. ఈలోపు మీ వర్కే మొదలు పెడతాం, డోంట్ వరీ. ఓకే, అలాగే సార్, నేనున్నాను కదా, నన్ను నమ్మండి, అన్నీ నేను చూసుకుంటాను. నేను మళ్ళీ చేస్తాను సార్. ఓకే అంకుల్, నేను మీతో మాట్లాడాలి. కూర్చో రాజా. ఏం తీసుకుంటావు, కాఫీ టీ? ఎందుకు అంకుల్ మాట మారుస్తారు, నేను ఎందుకు వచ్చానో మీకు తెలీదా? నేను వచ్చింది చందు గురించి అని మీకు తెలుసు. 2 రోజుల్లో చందుని వెంట పెట్టుకుని తీసుకొస్తాను అన్న వాళ్ళు ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదు? ఒకప్పుడు అలాగే తీసుకొచ్చి దించుతాను అన్నారు, ఇప్పుడు 2వసారి కూడా అలాగే చేస్తున్నారు. రాజా, చందు పరిస్థితి నీకు తెలియంది కాదు, తన ఆరోగ్యం ఎలా ఉందో నీకు బాగా తెలుసు. తెలుసు, కానీ దానికి దీనికి ఏం సంబంధం? అయినా మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చందుని ఎందుకు ఇంటికి రమ్మంటున్నానో మీకు తెలుసా? తనతో ప్రేమగా మాట్లాడాలి, తనకి కబుర్లు చెప్పాలి, తనని నవ్వించాలి, తనకి ఆనందాన్ని కలిగించాలి. అంతకు మించి నేనేమీ కోరుకోవట్లేదు అంకుల్. తను తండ్రి ప్రేమని తల్లి ప్రేమని చూసింది, కానీ నా ప్రేమని తనకి పరిచయం చేసే అవకాశం నాకెప్పుడు తను ఇవ్వలేదు. అసలు మా పెళ్లి ఏ పరిస్థితిలో జరిగిందో మీకు తెలుసు కదా. కోపంలో తాళి కట్టిన ఆ తర్వాత తన్ని అభిమానించాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. తనకి నా మీద ప్రేమ ఉంది అంకుల్, కనీసం తనుండే కొద్ది రోజులైనా మేము ఏకాంతంగా గడపాలనుకుంటున్నాం, ఇది తప్పంటారా? తప్పని నేను ఎలా అంటాను రాజా, కానీ తన ఆలోచన వేరుగా ఉంది. నీలాగే తను నిన్ను ప్రేమించింది కాబట్టే తను నీ సుఖాన్ని కోరుకుంటుంది. ఎంత నచ్చ చెప్పినా తను మాత్రం నీకు మాధవ్కి పెళ్లి చేయాలని ఆలోచిస్తుంది, కానీ తన నిర్ణయం మాత్రం మార్చుకోవడం లేదు రాజా. అసలు తను ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తుంది? ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోదండి, కనీసం మీరైనా చెప్పండి. ఏం చెప్పను రాజా, చిన్నపిల్ల అయితే తిట్టో కొట్టో చెప్పేవాడిని, పోనీ ఆరోగ్యంగా ఉన్న మనిషి అయితే ఏదో రకంగా అర్థమయ్యేలా చెప్పేవాడిని. ఎన్ని రోజులుంటుందో ఎలా ఉంటుందో తెలియని మనిషికి ఏం చెప్పను, ఎలా చెప్పను? తను రాను వెళ్ళను అంటే అలా వదిలేస్తారు అంకుల్? మీరు తనకే సపోర్ట్ చేస్తున్నారు కానీ నన్ను అర్థం చేసుకోవడం లేదు. నాకు చందుతో కలిసి నిన్ను 100 ఏళ్ళు బ్రతకాలన్న ఆశ లేదు అంకుల్. మా ఇద్దరి మధ్య ఏ అడ్డు లేకుండా మనసులో ఉన్న ప్రేమని పంచుకోవటానికి మాకంటూ కొంత సమయం కావాలి. అలా 1 నిమిషం గడిపినా చాలు,
అది అర్థమై కూడా తన దూరంగా ఉంటుంది. అది అర్థమయ్యేలా మీకు చెప్పినా మీరు ఏం చేయలేకపోతున్నారు. నిజమే రాజా, ఏం చేయలేకపోతున్నాను అనేది మాత్రం వాస్తవం. నిన్ననే డాక్టర్ చూపించాను, తన పరిస్థితిలో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు అంటుంది డాక్టర్. ఈ పరిస్థితిలో నేను తనను బలవంతం చేయలేను. మళ్ళీ చందు కనిపించకుండా ఇటన్న వెళ్ళిపోతే తట్టుకునే శక్తి నాకు మాత్రం లేదు రాజా. నన్ను క్షమించు. ప్రేమని తనకి పరిచయం చేసే అవకాశం నాకెప్పుడు తను ఇవ్వలేదు. కనీసం తనుండే కొద్ది రోజులైనా మేము ఏకాంతంగా గడపాలనుకుంటున్నాం. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. పిలవచ్చు కదా? పిలుద్దామని అనుకున్నాను కానీ ఏదో ఆలోచనలో పడిపోయాను. ఏంటి ఆలోచన? చందు ఇంటికి వచ్చేసింది కదా, ఇంకా ఆలోచనలేంటి? తనని ఎంత సంతోషంగా ఉంచాలో అంత సంతోషంగా ఉంచండి. దానికి ఏం చేయాలో అది ఆలోచించాలి, కానీ అనవసరమైనవి ఆలోచించకూడదు. నా బాధ్యత కేవలం చందు మాత్రమే కాదు జయంతి, రాజా కూడా. చందు కూతురైతే రాజా నా అల్లుడు, తనకి నేనే పెద్ద దిక్కు. తన సంతోషం కూడా నేనే చూసుకోవాలి కదా. ఇప్పుడేం జరిగింది? రాజా చాలా బాధపడుతున్నాడు జయంతి, చందు కోసం తను తప్పిస్తున్నాడు. తను ఉన్నంతకాలమైనా తనతో గడపాలని కోరుకుంటున్నాడు కానీ చందు ఒప్పుకోవడం లేదు. ఎవరు చెప్పినా వినడం లేదు. చందు చెప్పేదానిలో కూడా నిజం ఉంది కదా. ఎవరి వాదనలో నిజం లేదు, ఎవరి వాదనలో న్యాయం లేదు చెప్పు. రాజా చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది జయంతి. తను బలవంతంగా తాళి కట్టిన ఆ తాళికి కట్టుబడి ఉన్నాడు. చందుని ప్రేమించాడు, చందునే తన లోకం అనుకుంటున్నాడు. చందు కూడా రాజాని ప్రేమించింది కాబట్టే రాజా సుఖం కోరుకుంది. అందుకే రాజాకి మాధవికి పెళ్లి చేయాలనుకుంది. అది తప్పు కాదు కదా? ఇది తప్పప్పుల సమస్య కాదు జయంతి, ఇద్దరి మంచివాళ్ల మధ్య నలుగుతున్న సమస్య. ద్వేషించే వాళ్ళకైతే సర్ది చెప్పి ఒప్పించగలం, కానీ ప్రేమించే వాళ్ళకైతే ఎలా ఒప్పించగలం, ఏమని సర్ది చెప్పగలం? అందుకే చందుకి సర్ది చెప్పడానికి నువ్వేమైనా సాయం చేయగలవా? నేనా? అవును జయంతి, రాజా బాధని చూడలేకపోతున్నా. తన్ని అలా వదిలేయడం కూడా న్యాయం కాదు. ఇప్పుడే భరించలేని వాడు రేపు చందుకి ఏదన్నా అయితే భరించగలడా? అందుకే నువ్వే చందుకి ఎలాగైనా నచ్చ చెప్పాలి.
నా మాట వినడం లేదు. చందుని నేను ఒప్పిస్తాను కృష్ణ. సార్ చాలా థాంక్స్ అండి. మీరు చెప్తే తప్పకుండా వింటుంది. వెంటనే తనకు చెప్పండి సార్. చెప్తానయ్యా, కానీ రాజా నుంచి నాకు మాట ఇవ్వమని నువ్వు చెప్పగలవా? రాజా వచ్చి నాకు ఆ మాట ఇస్తే వెంటనే చందుతో మాట్లాడి రాజా దగ్గరికి పంపిస్తాను. చందు కూడా తన చివరి రోజుల్ని రాజాతో గడపాలనుకుంటోంది. చందు వస్తుంది అంటే మాట ఏంటి సార్? ఏకంగా ప్రాణం అడిగిన ఇస్తాడు. ఏం కావాలో చెప్పండి, నేను తనతో మాట్లాడొప్పిస్తాను. అయితే చందు చనిపోయిన మరుక్షణం మాధవి మెడలో తాళి కట్టమని చెప్పు. మాధవిని పెళ్లి చేసుకుంటాను అని రాజాని మాట ఇవ్వమని చెప్పు. ఆ క్షణమే చందు రాజాతో వచ్చేస్తుంది. తన కోరిక కూడా అదే. ఏమంటావు? అది కష్టం సార్, తనొప్పుకోడు. చందు భయం కూడా అదేనయ్యా. రాజా భవిష్యత్తు గురించి చందుకు భయంగా ఉంది. తనతో పాటే రాజా జీవితం ఆగిపోకూడదని తన దురదృష్టం కొద్దీ చందు రాజాకు దూరం అయిపోతోంది. కానీ రాజా ఏం తప్పు చేశాడని అతని జీవితం ఆగిపోవాలి? కానీ రాజా మనసులో చందు జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోడాడి. అది చెరగాలి అంటే చందు అతని దృష్టిలో చెడవ్వాల్సిందేనమ్మా. ఎన్ని తిట్టుకున్నా ఎన్ని అనుకున్నా పర్వాలేదు. రాజా మాధవిని పెళ్లి చేసుకుంటాను అంటేనే చందు ఆ ఇంటికి వెళ్తుంది. అప్పుడే నువ్వైనా నేనైనా మాట్లాడగలం. ఈ సమస్యకు ఎవరూ సమాధానం చెప్పలేరు డాడీ. కృష్ణ చెప్పినట్లు ద్వేషించే వాళ్ళ మనసు మార్చగలం, కానీ ప్రేమించే వాళ్ళ నిర్ణయం మార్చలేము. వీళ్ళ సమస్యకి ఇక దేవుడే సమాధానం చెప్పాలి. రోజులు గడిచే కొద్దీ చందు చావుకు దగ్గరవుతుంది. చందు రోజులు గడిచిపోయే కొద్దీ రాజాకి దూరం అవడానికి కష్టపడుతుంది. చివరికి ఏమవుతుందో, ఏం చూడాల్సి వస్తుందో.